రామాన్పూర్లోని టీవీ కాలనీలో ఆయన నివాసం ఉంటుంది. 20 ఏళ్లకు పైగా తెలుగులో వార్తలు చదివిన ఏకైక వ్యక్తి ఆయన. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. 1974లో దూరదర్శన్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1977 నుంచి న్యూస్ రీడర్గా ఎంపికయ్యారు. 1983లో ప్రారంభమైన వార్తా ప్రసారాలు అప్పటి నుంచి 2004 వరకు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా తొలి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్, లైవ్లో న్యూస్ చదివారు శాంతి స్వరూప్. 1980లో యాంకర్ రోజారాణిని వివాహం చేసుకున్నారు. 1980 ఆగస్టు 21న శాంతి స్వరూప్, రోజారాణి ఇద్దరు వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. అమెరికాలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఇద్దరు కుమారులు. 1983లో టెలిప్రాంప్టర్ కూడా లేదు. ఆ సమయంలో కేవలం స్క్రిప్ట్ను బట్టి పట్టి చెప్పేవారు శాంతి స్వరూప్. అంతకుముందు కొంతకాలం ఆయన ఆకాశవాణిలో పనిచేశారు. 1974 వరకు ఆకాశవాణిలో పనిచేశారు శాంతి స్వరూప్. ఆకాశవాణిలో ముందు క్యాజువల్ అనౌన్సర్గా, ఆ తర్వాత న్యూస్ రీల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. ఎలాంటి కార్యక్రమమైనా ఏకధాటిగా నడపగల దిట్ట శాంతి స్వరూప్. పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. రామాన్పూర్లోని టీవీ కాలనీలో ఆయన నివాసం ఉంటుంది. 20 ఏళ్లకు పైగా తెలుగులో వార్తలు చదివిన ఏకైక వ్యక్తి ఆయన. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. 1974లో దూరదర్శన్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1977 నుంచి న్యూస్ రీడర్గా ఎంపికయ్యారు. 1983లో ప్రారంభమైన వార్తా ప్రసారాలు అప్పటి నుంచి 2004 వరకు కూడా శాంతి స్వరూప్ వార్తలు చదివారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన న్యూస్ రీడర్ ఆయన. తొలి తెలుగు న్యూస్ రీడర్గా చెరగని ముద్ర వేశారు శాంతి స్వరూప్. 10 ఏళ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు ఆయన. 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్లో వార్తలు చదవడాన్ని ప్రారంభించారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు శాంతి స్వరూప్. 2011లో పదవీ విరమణ చేసే వరకు దూరదర్శన్లోనే పనిచేశారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. శాంతి స్వరూప్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు ఇద్దరు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన ప్రస్తుతం గుండెపోటుతో చనిపోయారు. 2 రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు చెప్తున్నారు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, గుండెపోటుతోనే ఆయన చనిపోయారా? ఎగ్జాక్ట్లీ, గుండెపోటుతో మలక్పేట యశోద హాస్పిటల్లో కన్ను మూసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే శాంతి స్వరూప్ నిజంగానే వార్తలకు ప్రతిరూపం. ఆయన మొట్టమొదటి న్యూస్ రీడర్ కాబట్టి ఎక్కడ కూడా హంగు ఆర్భాటాలకు, తర్వాత ఆవేశాలకు లోను కాకుండా ఆయన వార్తలు చదివేవారు. చాలా స్పష్టతతో, చాలా చక్కని పదాలతో, పదాల కూర్పుతో, చాలా తక్కువ పదాల కూర్పుతో ప్రజలకు వివరించేలా వార్తలు ఆయన చదివారు. శాంతి స్వరూప్ లేరు అనేటువంటి వార్త చాలా మందిని బాధిస్తుంది. ఎందుకంటే శాంతి స్వరూప్ చాలా మందికి రోల్ మోడల్. ఎలక్ట్రానిక్ మీడియాలో మొట్టమొదటిసారిగా టీవీలో వార్తలు చదివినటువంటి వ్యక్తి. ఆయన వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది. మిగతా వారితో పోలిస్తే చాలా స్పష్టత ఉంటుంది. ఎక్కడ హడావిడి ఆర్భాటాలకు, ఆయన భావోద్వేగాలకు తావు లేకుండా వార్తలు చదివేటువంటి వారు. ప్రతిరోజు దూరదర్శన్లో వచ్చేటువంటి వార్తల కోసం వేల సంఖ్యలో ఆ రోజు ప్రజలు టీవీ, దూరదర్శన్ పైన ఆధారపడేవాళ్ళు కావచ్చు. ఆయన వార్తలను ప్రతిరోజు చూసేటువంటి వారు. శాంతి స్వరూప్ అనారోగ్య కారణాలతో మృతి చెందినటువంటి సిచ్యువేషన్ ఖరారు చేశారు ఆసుపత్రి వర్గాలు. యశోద హాస్పిటల్ మలక్పేటలో ఆయన మృతదేహం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. టీవీ కాలనీ రామంతాపూర్ లో ఉన్నటువంటి దూరదర్శన్ సంబంధించినటువంటి టీవీ కాలనీ ఉంది. ఆ టీవీ కాలనీలో ఆయన నివాసం ఉంది. అక్కడే ఆయన నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని అక్కడికి తీసుకెళ్లనున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా మందికి ఆయన స్ఫూర్తినిచ్చారు వార్తలు చదవడంలో. నిజంగా శాంతి స్వరూప్ లేడు అనేటువంటి వార్త ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో చాలా మందికి ఇది బాధించేటువంటి విషయం. ఆయన మొట్టమొదటిసారిగా రేడియోలో పనిచేస్తారు, తర్వాత న్యూస్ రీడర్గా ఆయన ప్రస్థానం ప్రారంభించారు. చాలా సుదీర్ఘంగా 2004వ సంవత్సరం వరకు కూడా ఆయన వార్తలు చదివి వినిపించారు టెలిప్రాంప్టర్ లేకుండానే. నాలాంటి వారందరికీ కూడా, ఎంతో మందికి ఆయన వార్తలు చూసి పెరిగినటువంటి వాళ్ళే చిన్నప్పటి నుంచి కూడా. ప్రతి ఒక్కరు శాంతి స్వరూప్ వాయిస్ టీడీకి సంబంధించినటువంటి దూరదర్శన్లో వార్తా ప్రసారాలు ప్రారంభమయ్యే సమయంలో ఏదైతే మ్యూజిక్ వస్తుందో ఆ మ్యూజిక్ వస్తే శాంతి స్వరూప్ కనపడతాడనేటువంటిది అందరికీ నమ్మకం. చాలా రోజుల నుంచి ఆయన అనారోగ్య రీత్యా దూరంగా ఉన్నప్పటికీ మొట్టమొదటి న్యూస్ రీడర్గా తెలుగు ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు. ఈరోజు శాంతి స్వరూప్ లేరు అనేటువంటి వార్త చాలా మందిని కలిసివేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన
ఆయన భౌతిక కాయాన్ని మరికొద్దిసేపట్లో ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకి సమాచారం కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అమెరికాలో కొంతమంది స్థిరపడి ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వారి ఇద్దరు పిల్లలు వారు కూడా నగరానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, దూరదర్శన్ లో మొట్టమొదటి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. మలక్పేట యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండెపోటుతో 2 రోజుల క్రితం ఆయన మలక్పేట యశోద ఆసుపత్రిలో చేరారు. దూరదర్శన్లో తొలి తెలుగు యాంకర్ ఆయన, తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి న్యూస్ రీడర్. 1983 నవంబర్ 14 సాయంత్రం 7 గంటలకు ఫస్ట్ బులెటిన్ ప్రసారమైంది. ఆ బులెటిన్ అప్పట్లో ఒక సంచలనం. లైవ్లో న్యూస్ చదివారు శాంతి స్వరూప్. 1980 యాంకర్ రోజారాణితో శాంతి స్వరూప్ వివాహం జరిగింది. 1980 ఆగస్టు 21 శాంతి స్వరూప్ రోజారాణి వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. 1983 టెలిప్రాంప్టర్ కూడా ఉండేది కాదు, కేవలం స్క్రిప్ట్ని బట్టి పట్టి ఆయన న్యూస్ చెప్పేవారు. శాంతి స్వరూప్ న్యూస్ చెప్పే విధానం అందరినీ ఆకట్టుకునేది. అలాంటి భావోద్వేగాలకు తావు లేకుండా ఆయన న్యూస్ని చెప్పేవారు. ఆయన 2 రోజుల క్రితం గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈరోజు ఉదయం కన్నుమూశారు.